తీసుకొచ్చిన హైడ్రా గుజరాత్ లో 2003లో అప్పటి మోదీ సర్కార్ తీసుకొచ్చిందని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. కులమతాలు చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్ని కట్టడాలను కూల్చేశారని చెప్పారు. రేవంత్ సర్కార్ హైడ్రా మాత్రం సెలెక్టెడ్ హైడ్రాగా మారిపోయిందని అన్నారు. కేవలం సెలెక్ట్ చేసిన వారిని మాత్రమే కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గారి నేతృత్వంలో లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ ఎంపీస్ ఆల్మోస్ట్ రఘునందన్ రావు గారు తప్ప అందరు ఎంపీలు ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఊర్లో ఎమ్మెల్యేస్ అందరు దాదాపు అందరు రావడం జరిగింది. రాజాసింగ్ గారు ఊర్లో లేదు, సార్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గారు కూడా ఉన్నారు. వేరియస్ అజెండా పాయింట్స్ అన్ని మహేశ్వర్ రెడ్డి గారు మీ ముందర పెడతారు. హైడ్రా విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2003లో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేసి నెల రోజుల ప్రోగ్రాము 200,000 పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని డెమాలిష్ చేయడం జరిగింది. ఏ మతము చూడలేదు, ఏ ప్రాంతం చూడలేదు, ఏ కులము చూడలేదు, స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది. అదే సంవత్సరము ఆఖరి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్ లో 90% నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ. మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసినారో డెమాలిష్, మీరు మీకు ప్రణాళిక బద్ధంగా సెక్యులర్ హైడ్రా, మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ హైడ్రా నడిపియండి. మీరు సెలెక్టివ్ గా చేయడం సబబు కాదు. మీ పాలసీ ఏంది? మీ ప్రణాళిక 2 రోజులకోసారి మారకూడదు. యు వాంట్ టు డెమాలిష్, కమ్ అప్ విత్ ప్రాపర్.